అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. సో చాలా లాంగ్ జర్నీ అని చెప్పచ్చు జోడి, ఎందుకంటే నిజంగా నాకు 2017లో విసూచి నాకు ఇక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు నచ్చింది, లైన్గా చాలా బాగుంది, చాలా నచ్చింది. బట్ దాని తర్వాత ఆఫ్టర్ 8 మంత్స్ కంప్లీట్గా డెవలప్ చేసి నాకు ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చిన వెంటనే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ అప్పుడే సబ్జెక్ట్తో పాటు నేను కొంచెం రియలిస్టిక్గా న్యాచురల్గా ఎక్కడ ఓవర్బోర్డ్ వెళ్ళి చేయకూడదు అనుకున్న టైంలో ఇలాంటి ఒక సబ్జెక్ట్ నా దగ్గర తీసుకొచ్చి చెప్పాడు. చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ అప్పుడే నాకు ఫన్నీ గారు సాంగ్స్ కూడా వినిపించాడు. సో 2 సాంగ్స్ నేను విని వెంటనే నాకు సాంగ్స్ చాలా నచ్చాయి. అప్పుడే అప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు నాకు ఈ సాంగ్స్ వాట్సాప్ చేయమని చెప్పి వాట్సాప్ చేసి వింటూ ఉన్నామని అప్పటి నుంచే. సో నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాను ఈ స్క్రిప్ట్. సో తప్పకుండా నాకు తెలిసి ఒక న్యాచురల్ ఫిలిమ్స్ ఏదైతే ఇష్టపడుతున్నారో ఈ మధ్య అందరూ, అలాంటి ఒక అందరికీ దగ్గరగా చాలా సింపుల్గా చాలా హాయిగా ఉండే సినిమా ఇది. అండ్ తను నాకు ప్రామిస్ చేశాడు చాలా కొత్తగా చూపిస్తానని చెప్పి. సో టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలామంది చాలా పాజిటివ్గా, చాలా ఫ్రెష్గా ఉన్నాం, చాలా కొత్తగా ఉంది అని చెప్పారు. సో ప్రో థ్యాంక్ యూ ఫర్ ప్రజెంటింగ్ మీ ఇన్ వెరీ న్యూ వే. సో అలాగే సో శ్రద్ధ, సో అప్పుడు యూటర్న్ సినిమా నేను చూశాను. అండ్ ఇంకా తను తన హీరోయిన్ అని నాకు చెప్పలేదు. సో యూటర్న్ సినిమా నేను నార్మల్గా చూశాను, నాకు చాలా నచ్చింది. అండ్ చూసిన వెంటనే తను చెప్పేటలాగా శ్రద్ధను కలుస్తున్నాను యూటర్న్ హీరోయిన్ అనేసరికి చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఒక మంచి యాక్ట్రెస్, ఒక మంచి పెర్ఫార్మర్ అన్న యూటర్న్ సినిమా చూసిన వెంటనే మనందరికీ అర్థమైపోతుంది. సో నాకు ఇమీడియట్గా చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ షీ సెడ్ షీ డూయింగ్ ది ఫిల్మ్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వెరీ ప్రొఫెషనల్ అండ్ బేసిక్గా తనకి ఎక్స్ప్రెషన్స్లో కానీ ప్రతి దాంట్లోనూ మంచి కమాండ్ ఉంది. అండ్ ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ హీరోయిన్. సో థ్యాంక్స్ సదా. అండ్ నరేష్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పచ్చు అంటే, ఇదివరకే ఆయనతో పనిచేశాను. ఆయనతో ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆయనలో. ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే, ఇందాక మీరు ఆయన స్పీచ్ చూశారు, ఎక్కడ ఆయన నిజంగా ఈ కథని ఆయన చాలా ఎక్సైటెడ్గా చాలా బాగా చేశారు. ఒక వండర్ఫుల్ యాక్టర్, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి ఒక వండర్ఫుల్ యాక్టర్ ఆయన. సో ఆయనతో మళ్ళీ సెకండ్ టైం నేను చేయడం. అండ్ ఈ సినిమాలో ఆయన అయితే మాత్రం అంత బాగా చేశారు. ఒక అద్భుతమైన ఫాదర్ క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఒక పెయిన్ ఉంటుంది, అది మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో నరేష్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగా కిషోర్, వెన్నెల కిషోర్ ఇందులో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. అండ్ నాకు కిషోర్కి లవ్లీలో పరిచయం. సో తను ఇప్పుడు ఉండే బిజీలో ఒక్క ఫోన్ కాల్ చేశానండి. కొంచెం బిజీగా ఉన్నారు కిషోర్ గారు, మేనేజర్ కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి మీరు ఒక మాట మాట్లాడితే అయిపోతుందని అనుకుంటే, నేను అనుకున్నాను తను బిజీగా ఉన్నట్టు నేను ఫోన్ చేస్తే చేస్తాను అంటాడా చేయను అంటాడా అని చెప్పి వెన్నెల కిషోర్ ఫోన్ చేసిన వెంటనే లవ్లీలో వెన్నెల కిషోర్ ఎలాగా భయ్యా అని అన్నాడు, అదే భయ్యా అనేది కంటిన్యూ అయింది. సో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, భయ్యా మీరు నన్ను అడగాల, మీరు చెప్పిన వెంటనే నేను డేట్స్ ఇస్తాను అని చెప్పి ఇమీడియట్గా డేట్స్ ఇచ్చాడు. సో కిషోర్కి చాలా థ్యాంక్స్. సత్య, తనతో మీ సినిమాలో తన టైమింగ్ మీరు చూస్తే మీ అందరికీ, తను ఒక వండర్ఫుల్ యాక్టర్. సో సత్య గారు, గలుపూరి మారుతిరావు గారు, ఇలాగా ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో చేశారు. సో వాళ్ళందరూ కూడా చాలా బాగా పెట్టి ఈ సినిమా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫన్నీ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఎడిటర్. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, అండ్ విజయలక్ష్మి గారు, ఆవిడ షీఈస్ అ వెరీ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. సో ఆవిడ ఏదైతే నమ్మారో ఈ సినిమాని ఒక మంచి సినిమా అవుతుందని చెప్పి, ఆవిడ నిజంగా ఎక్కడ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. సో ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాతో స్టార్ట్ చేయి ఇంకా ఎన్నో సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేయాలని మనసులో కోరుకుంటున్నాను. సో జోడి అండి, సెప్టెంబర్ అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాకి లాస్ట్ మినిట్లో నాకు విసూ చెప్పినట్టు శాంతయ్య గారు, సో శాంతయ్య గారు యాడ్ అవడం. అండ్ వినోద్ నా మేనేజర్, తను కూడా ఐ థింక్ హియర్స్ ఆల్సో పుట్ ఆన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో ఈ సినిమా సెప్టెంబర్ 6th మీ ముందుకు రాబోతుంది. సో చూసి తప్పకుండా
ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.